కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా టెక్కలి మండలం కుసంగి గ్రామంలో వైద్యులు ఇంటింటి సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే తెలపాలని సూచించారు. పై లక్షణాలు ఉంటే ఇంటి దగ్గరే తగిన మందులు ఇచ్చి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ యూసఫ్, నియోజకవర్గ యువజన సంఘాల సమితి అధ్యక్షులు సాంగమేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది. ఏంటంటే ఈ COVID-19 అనేది సెకండ్ వేవ్ చాలా భయంకరమైన పరిస్థితులలో ఎక్కడ గుమిగూడినా, జాతరలు అయినా, పెళ్ళిళ్ళు జరిగినా మనము ఇంటి నుంచి చాలామంది పోకుండా కూడా మనం పలు జాగ్రత్తలు తీసుకొని శానిటైజర్ మనము మరి యొక్క మాస్కులు కూడా ధరించిపోయినప్పటికీ కూడా అది అంతమందిలో ఎక్కడ కూడా ఒకరికి అది ఎవరికి ఒకరికి ఎఫెక్ట్ జరిగితే మన జాగ్రత్త మా ఉన్నా కూడా ఒక్కరికి ఎవరికి అనుకుంటే ఇంటిలోనే అందరికి కూడా అది ఒకటి ఏంటంటే చైన్ సిస్టమ్ లెక్క వస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఎన్నిసార్లు ఎంత మొరపెట్టుకున్నా కూడా గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళు కానీ భయపడి వ్యాక్సిన్ కూడా తీసుకోనికి వెళ్ళటం లేదు. అది గమనించిన ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటి సర్వే చేసి ఏఎన్ఎం, విఆర్ఓ, అంగన్వాడీలు, సర్పంచు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, సెక్రటరీ వీళ్ళందరూ కలిసి ప్రతి ఇంటికి పోయి వాళ్ళ బాగోగులు వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటే వాళ్ళకందరికీ పుట్టుకు పిలిచి పిల్లలు కానీ, పెద్ద మనుషులు కానీ, ముసలోళ్ళు కానీ, వయోవృద్ధులు కానీ ఎవరున్నా వాళ్ళకు తెలుసుకొని మీకు జ్వరం ఉందా, దగ్గు ఉందా, బాధ్యతలు కూర్చున్నాయా, నెత్తి నొప్పి ఉందా అనేది అడిగి దీంట్లో ఏ విధంగానే ఒక సింప్టమ్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కిట్ ఇచ్చి 10 రోజులు ఐసోలేషన్ ఉండి ఆ కిట్ వాడినట్టయితే ఆ కోవిడ్ లక్షణాలు పూర్తిగా వెళ్ళిపోయి వాళ్ళకు వాళ్ళు ఎందుకంటే హాస్పిటల్ పోతే చాలామంది భయపడుతున్నారు కాబట్టి ఆ ఐసోలేషన్లోనే ఇంట్లో నుండి అన్ని రకాలుగా వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్లు ఉపయోగించుకొని మనం బలంగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలి, కుటుంబ యజమాని బాగుండాలి, ఆ పరంగా అక్కడ ఉన్న వాడకట్టు బాగుండాలి, వాడకట్టు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే ఏ విధంగానే సరే మండలి బాగుండి ఈ COVID-19 అది ఇంకా 40-45 రోజులు దాని ప్రభావం బాగా చూపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఏదైతే సలహాలు సూచనలు ఏదైతే గైడ్లైన్స్ పాటించమని మనకు చెప్తుందో నేనైతే అనుకుంటా తప్పనిసరి మీరందరూ కూడా మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా సహకరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వార్డు మెంబర్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, గ్రామ పెద్దలు అయితేనే, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, సెక్రటరీ, విఆర్ఓలు అందరూ సహకరిస్తారు. మీ ఇంటికి పోయినప్పుడల్లా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాళ్ళకు మీరు కూడా తప్పనిసరి జ్వరం ఉందా లేదా మీరు అడగకుండా కూడా ఏఎన్ఎం గారు మీరు కూడా వాళ్ళకి అడిగి నిజంగా ఏమైనా సింప్టమ్స్ కనిపించినట్టయితే తప్పనిసరి వాళ్ళ చేతిలో కిట్ ఇచ్చేసి మీరు బాగుండండి, మీ పిల్లలకు బాగా చేసుకోండి, మనం బాగుండాలి, మన ఊరు బాగుండాలి అని పాటించి ఇవన్నీ కూడా మనము మొత్తం అతి తొందరగా పొద్దున్న 6 గంటల నుంచి 9-10 గంటల వరకు మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కంప్లీట్ చేసేసుకొని ఈ సర్వే మొత్తం కంప్లీట్ చేసేసుకొని మనకి ఎన్ని ట్యాబ్లెట్స్ ఎన్ని కిట్లు అవసరం అవి తెచ్చిస్తే మన ఊరు మనం అందరం కలిసిమెలిసి సుఖంగా ఉండి ఈ COVID-19 పారదొలేందుకు మనం అందరం కూడా కఠినబద్ధులై మనం అందరం కూడా ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జయ తెలంగాణ.